ఈ రోజు వేరబ్బా. ఎందుకంటే అసలు ఫస్ట్ వస్తుంది అనగానే మనం 31st నుంచి సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా చేసుకుంటాం, అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు. సో 31st ఏదర్ మనం వేరే వాళ్ళ ఇంటికన్నా, లేకపోతే రెస్టారెంట్స్ కన్నా వెళ్తాము, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ని మన ఇంటికి ఇన్వైట్ చేసి మంచిగా రెసిపీస్ అన్ని కూడా తయారు చేస్తాం. బట్ ఏది ఏమైనా మనం బయటికెళ్ళినా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచాం, మనం తయారు చేసి మనం తినేది ఏందో తెలుసు కదా మీ అందరికీ, అదేనా మా బిర్యానీ. బిర్యానీలో బోల్డ్ వెరైటీస్ రకరకాలుగా తయారు చేసుకొని ఎంజాయ్ చేసేస్తాం అనమాట. సో మరి ఈ 31st సందర్భంగా నేను ఎక్కడికి వచ్చేసానంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంటున్న వివాహ భోజనము రెస్టారెంట్కి వచ్చేసాను. మనందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ సినియా చెఫ్ యాదగిరి గారు అయితే రెడీగా ఉంటారు మనకైతే, ఎప్పుడు కూడా కొత్త కొత్త వెరైటీస్ తయారు చేసి చూపిస్తుంటారు. ఇప్పుడు 31st కాబట్టి అసలు 31st రైట్ సందర్భంగా మనకి ఎలాంటి బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాము తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ హాయ్. హౌ యు? ఫైన్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ డూపర్ గా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ రోజు 31st కాబట్టి ఆఫ్ కోర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని మనకి 31st నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అందరూ ఏ చక్కగా బయటకు వెళ్ళడం, లేకపోతే ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకొని మంచి పార్టీ చేస్తారు, ఏదో ఒకటి చేస్తుంటారు. బట్ ఏది ఏమైనా మంచి రెసిపీని మాత్రం తయారు చేసుకోవడం, బయటకు వెళ్ళి తిని ఎంజాయ్ చేయడమే జరుగుతుంటుంది కదా. మరి ఈ న్యూ ఇయర్ 31st అంటే ఈ సంవత్సరం ఎండ్ అయిపోతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఏం చేయబోతున్నారు మా వ్యూయర్స్ కి, మంచి రెసిపీ ఎలాంటిది అందించబోతున్నారు? కెప్టెన్ మిల్లర్ కోడి పొలం. తప్పకుండా. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి పేస్ట్, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, బాస్మతి రైస్, నూనె. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే, సో ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాము. జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఈ 31st కొత్త కొత్తగా వెరైటీగా బిర్యానీనే తయారు చేయాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక స్పెషల్ రెసిపీ అనమాట. సో ఏం చేద్దాం ముందుగా? చికెన్ మసాలాలో ఊరబెట్టుకోవాలి. ముందుగా మనము దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ అనే మామూలుగానే జస్ట్ చిల్లీస్ ని కొంచెం నూనెలో వేగించి పేస్ట్ చేశారు అంతేనా, ఇంకేమైనా యాడ్ చేశారు? అంతే అంతే. అంతేనా? ఓకే. ఇప్పుడు మీరు కోడి పిల్లల్లో కూడా ఏ కోడి తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ బిర్యానీకి? యాక్చువల్గా ఏంటంటే నాటుకోడి గిట్ట దొరికితే నాటుకోడితో చేస్తే అద్రిపోతుంది. కెప్టెన్ అంటేనే నాటుకోడి, కాకపోతే మనకి అందరికీ అవి అందుబాటులో ఉండదు కాబట్టి మామూలు కోడితో చేసి బాయిలర్ కోడితో చేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్, కొంచెం హోల్ గరం మసాలా. ఇది కొత్తిమీర పేస్ట్. డైరెక్ట్ జస్ట్ కొత్తిమీర పేస్ట్ చేస్తాను అంతే. అవును అంతే. ఇలా మంచిగా కలిపేసుకొని ఎంతసేపు ఉంచాలి? ఇది ఒక 15 నిమిషాల పాటు మనం ముందుగానే ఊరబెట్టుకుంటే దీన్ని కూడా చక్కగా అరోమా పట్టుకుంటుంది. ఎందుకంటే చికెన్ వంట చేసేటప్పుడు చికెన్కు కొంత నీసువాసన ఉంటుంది, ఆ నీసువాసన పోవాలి అంటే కొద్దిగా మనము ఇట్లాంటి అరోమా ఉన్న ఫ్లేవర్స్ దీంట్లో కలిపి పెట్టేస్తే ఆ నీసువాసన అంతా పోతుంది. మనం వంట చేసేటప్పుడు చాలా టేస్టీగా ఆ సుగంధ పరిమళాలు దీనికి అంటుకుంటాయి. ఏదైతే మనము హోల్ గరం మసాలా వేసాం కదా, ఆ హోల్ గరం మసాలాలో ఉన్న సుగంధ పరిమళాలన్నీ కూడా దీనికి అంటుకుంటాయి. మంచిగా అంతా కలిసిపోయింది కాబట్టి ఇలా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకి పెట్టేసేసుకుంటే అలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుండలో నూనె వేసుకొని సరిపోతుంది. అంటే మరీ ఎక్కువగా నూనె వేసినంత మాత్రమే కమ్మగైతే అని చెప్పి చాలా మంది ఎక్కువగా నూనె అట్లా వేగింది. అలా కాకుండా మనము ఇక్కడ కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో. ఓకే సార్, మీరు అలా వేస్తూ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ నాకు అసలు చెప్పండి, అసలు వాంపైర్ మిల్లర్ బిర్యానీ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ రెసిపీకి అనేది మాకు చెప్పరా? తప్పకుండా. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసేస్తున్నాం. యాజ్ యూజువల్లీ మన బిర్యానీలో వేసేవే యాలకులు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇలా అనమాట అన్నీ వేసేసుకున్నాము. అట్లాగే ఇందులో పచ్చిమిర్చి,
పచ్చిమిర్చి. పచ్చిమిర్చి, ఓల్గరం మసాలా, కొద్దిగంత ఉల్లిపాయ, ఈ మూడు వేసేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది క్యాప్టెన్ మిల్లర్ ఏంటంటే, ఏది చేసినా మన దగ్గర కొంత క్రియేటివిటీ, కొత్తదనం విమృతమైంది. క్యాప్టెన్ అంటే ఒక ఒక వంట చేస్తే ఆ వంటలో ఒక క్యాప్టెన్ రారాజుగా ఉండాలి. అట్లాగే మాకు ఇప్పుడు మా హీరో గారిది కూడా త్వరలో క్యాప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ అవుతుంది. సందీప్ కిషన్ గారి మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసి ఆ పేరు ఎముడీకృతమై ఉంది కాబట్టి ఇక్కడ మాకు వంటల్లో క్యాప్టెన్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత మూవీలో కూడా క్యాప్టెన్గా ఒక మంచి పేరు నిలబడబోతుంది కాబట్టి క్యాప్టెన్ మిల్లర్గా ఆ పేరు నేను నామకరణం చేసేసాను. సరిపోదు, కొద్దిగా వేగాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మేము ఎన్నో రకాల ఈ 23లో ఎన్నో అనుభవాలు, ఎన్నో కొత్త రుచులను అందించిన అందులో చివరి రోజు మళ్ళీ సంవత్సరము 24కి అందరికీ గుర్తుండేలా ఒక కొత్త రెసిపీని తయారు చేయడం జరిగింది. అదే క్యాప్టెన్ మిల్లర్. నిజమే, యాక్చువల్గా అసలు అన్ని రోజులు ఒక ఈ 31st ఒక్క రోజు ఒక ఎత్తు అసలు కదా. సుమారు ఎన్ని ఆర్డర్ వెళ్తాయి? ఏంటి ఇలా బిర్యానీ మాకు ఒక్కొక్క అవుట్లెట్ నుంచి మినిమం ఒక 100 బిర్యానీలు పోతాయి. 31st ఉన్నాడు అయితే మినిమం ఒక్కొక్క అవుట్లెట్ నుంచి 200 బిర్యానీస్ పోతాయి. చాలా ఎక్కువగా బిర్యానీలు కన్నా అంటే మా దగ్గర రాజుగారి కోడిపొలా ఉంది, పొలం గట్టు కోడిపొలా ఉంది, చిట్టి ముత్యాల కోడిపొలా ఉంది, నెల్లూరు మాంసం పొలా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త కొత్త ఐటమ్స్ రిలీజ్ చేస్తాడడం జరిగింది. అందులో ఎవ్రీ వీకెండ్స్కి వస్తే రెండు కొత్త రుచులను ఆస్వాదిస్తుంటాడు, కొత్తగా అతిథులకు పెడతా ఉంటాం. కాబట్టి ఇది ఇది బాగుంది, ఇది బాగలేదు అనడానికి మా దగ్గర లేదు. అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి, కొత్త రుచులను అందిస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఎప్పుడూ 31st ఎవ్రీ వీకెండ్ 31st. ఇప్పుడు మనకు జింజర్ గార్లిక్ పేస్ట్. అసలు ఈరోజు మీకు ఖాళీ ఉండదేమో కదా, ఇలాగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ 31st కోసం ఇలా ఆర్డర్ ఇవ్వడానికి? ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? రెగ్యులర్గా స్టార్ట్ చేసే టైం ఏంటి? ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసే టైం ఏంటి? మామూలుగా 31st అనగానే మొత్తం మా టీంతో అన్ని ప్రాంతాలలో ఉన్న రుచులను మేమేం చేస్తామంటే టీమ్గా ముందే ప్లానింగ్ చేసి ఈరోజు మాకు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నేను దాని తగ్గట్టుగానే బిర్యానీ కానీ దాని తగ్గట్టు కర్రీస్ కానీ అన్నీ కూడా మా టీంతో కోఆర్డినేషన్ చేసుకొని ముందే ప్లానింగ్ చేసుకొని అంటే వచ్చిన అతిథులకు లేట్ కాకుండా ఇమ్మీడియట్లీగా అంది తిని వెళ్ళిపోతే ఇంకొక అతిథికి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం ఆ దాని దగ్గర ప్లాన్ చేసి పెట్టేసాం. ఇప్పటివరకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ అంటే ఆర్డర్స్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 31st మీ ఒక రేంజ్లో ఉంటే మాకు 1వ తారీఖు నాడు ఫుల్ ఉంటుంది అనమాట. సో అయితే చాలా ఆర్డర్స్ ఉంటాయి? చాలా ఆర్డర్స్ ఉంటాయి. ఓకే, ఈ మధ్యన మా అన్ని అవుట్లెట్లో ఎక్కువగా హైదరాబాద్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ బిర్యానీస్ ఎక్కువ సేల్ అయ్యిందని చెప్పి మా దగ్గర కోడివేపుడు పొలావు ఎక్కువ ఉంటుంది. అది బాగా ఎక్కువ సేల్ అయితే స్విగ్గీ వాళ్ళు మాకు నిన్ననే తెచ్చి అవార్డు ఇచ్చిపోయారు. హైయెస్ట్ బిర్యానీ సేల్లో వివాహ భోజనం తరఫున స్విగ్గీలో హైయెస్ట్ బిర్యానీ అని చెప్పి అవార్డు తెచ్చిచ్చారు. తప్పకుండా 100% చూపిస్తాను. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, ఆ బిర్యానీలో కూడా స్విగ్గీ నుంచి మీకు అవార్డ్ వచ్చింది అంటే అసలు స్మాల్ డీల్ అన్నమాట. అది చాలా బిగ్ డీల్ కదా. అవునవును, మాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే స్విగ్గీ వాళ్ళు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మీరు రీచ్ అయ్యారు అని చెప్పి స్విగ్గీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. అది మీ చూపిస్తాను ఇక్కడ. చూసారా, వివాహ భోజనము రెస్టారెంట్ అంటే ఇక్కడ చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి స్విగ్గీ వాళ్ళు వీళ్ళకి అవార్డు ఇచ్చారంటే ఇక్కడ ఫుడ్ ఎంత టేస్టీ
హెల్తీగా ఉంటుంది, ఎంత హెల్దీగా ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసేసుకోవచ్చు ఒక మాట. అఫ్కోర్స్ మన యాదగిరి గారు ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్తగా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా మన అందరి కోసం తయారు చేసి చూపిస్తూ ఉంటారు. అది కూడా ఈరోజు అదిగో ఆ మూవీ నేమ్ మిక్స్ అయ్యేలాగే మన కోసం అద్భుతమైన బిర్యానీ నాకైతే గుంపుకులు ఆడిపోతుంది మాకు మంచి ఘాటు. దీంట్లో ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఉల్లిపాయని మళ్ళీ మ్యాష్ జస్ట్ పేస్ట్ చేసాం, ఏం వేగించలేదు, ఏం వేగించలేదు. ఓకే, ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి ఏంటంటే మనకు దీ బిర్యానీ మొత్తానికి ఇదే కొత్తగా పేస్ట్ అనేది. బిర్యానీలు ఎక్కడైనా బ్రౌన్ ఆనియన్ వాడతాం లేదా పచ్చి ఉల్లిపాయ వాడతాం, పేస్ట్ అనేది వాడడం. దీంట్లో మనం పేస్ట్ వాడతాం. అతిథులకి అంటే కస్టమర్స్ కి ఇంకా 31st రోజు ఏమేమి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తుంటారు, లేకపోతే కొంతమంది స్వీట్స్ ఇస్తుంటారు? మేము స్వీట్లు ఇస్తాము, ఒక మంచి బఫే పెడతాం. గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఇంకేస్తాను వేస్తాను. ఇప్పుడు ఉప్పు అన్నేసి చూడు, నన్నేసి చూడండి ఉప్పు. అంతే, అసలు అన్ని వేసినా కూడా అసలు ఇది వేయకపోతే ఏముంటుంది టేస్ట్? ఖచ్చితంగా ఉప్పు అనేది సరిపడా వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ముందుగా మనకు కొత్తిమీర పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోండి, అందరిపోతుంది, ఆలోచించాల్సిన పని లేదు. అసలు బిర్యానీలో పాలు ఏంటి? చాలా వింతగా ఉంది, చాలా క్వశ్చన్ మార్క్ నాకు ఇది. బిర్యానీలో పాలు కూడా యూజ్ చేస్తారా? అదే కదా దీంట్లో ఉన్న ప్రత్యేకత. బిర్యానీ అంటేనే కొంచెం స్పైస్ లెవెల్స్కి మరింత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. రెగ్యులర్గా తినేదానికంటే మంచి కారం కారంగా బాగుండాలి అనుకుంటాం కదా, మరి ఇలాగా పాలు పోస్తే తగ్గిపోతాయి కదా లెవెల్స్? తగ్గదు, మంచి చక్కటి అరోమా రుచి అడవుతుంది తప్ప పాలు పోయడం వల్ల చెడు. అవునా? సరే, ఇప్పుడు రెగ్యులర్గా మామూలుగా మనం వివాహ పోసినప్పుడు టైమింగ్స్ ఏంటి? మామూలుగా ఈవినింగ్ డిన్నర్ టైమింగ్స్ మాకు ఉదయం 11 to night 11:30. మరి 31st రోజు? 31st రోజు కూడా సేమ్, ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్. వన్ వరకు 12:30 to 1, అంటే అతిథులు ఎంతవరకు వస్తే అంతవరకు ఆ రోజు మేము వాళ్ళకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంది మా టీం అంతా. 23లో ఆల్రెడీ మేము ఒక 2 హోటల్స్ ఓపెన్ చేయడం జరిగింది. 23లో యోగ 2 బ్రాంచ్లు. సో ఈ 24లో మాత్రం 4 ఓపెన్ చేస్తారా? 24లో మాత్రం ఆల్రెడీ స్టార్టింగ్ మంతే జనవరి 20వ తారీఖు మాది వివాహ భోజనము పెద్ద ఎత్తున మళ్ళీ జూబ్లీస్లో పక్కనే మనకున్న బ్రాంచ్ పక్కనే షిఫ్టెడ్, ఈ బ్రాంచ్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. కొంచెం పెద్దగా పెద్దగా లావిష్గా కిచెన్ అండ్ బార్. సూపర్ కదా అసలు. సో అంటే రెనోవేట్ చేస్తాను అన్నమాట, ఈ ప్లేస్ సరిపోవట్లేదు వచ్చే కస్టమర్స్కి కదా, అందుకని కొంచెం పెద్దగా పెద్దగా. ఓకే, వచ్చిన వాళ్ళకి అందరు కూడా వెయిటింగ్ పడి రిటర్న్ వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్న తరుణంలో మళ్ళీ మేము కొత్త ప్లేస్ తీసుకొని ఇంకా కొద్దాం. ఇది ఆల్రెడీ ఇస్ 8 years ఓల్డ్, బట్ యంగర్ జనరేషన్ కూడా కావాల్సిన తగ్గ ఇంటీరియర్, కావాల్సిన కొత్త రెసిపీస్ తయారు చేసి ఆ రెసిపీస్ను కొత్త అవుట్లెట్ ద్వారా మీ అందరికీ కొత్త రుచులను అందించడానికి ఇస్ మా టీమ్ రెడీగా ఉంది. సో 21st వచ్చే నెల అంటే జనవరి 22, వై జనవరి 22 అందరికీ గుర్తుండాల్సిన రోజు అది. అయోధ్యలో శ్రీరాముడు శంకు ఆ రోజు నాడు ప్రారంభం అక్కడ జరుగుతుంది. ఇక్కడ వివాహ భోజనం సూపర్ అబ్బా, అసలు అసలు ఆ టైమింగ్కి తిరిగే లేదు అని అంటారు. మామూలుగా ప్రాణ ప్రతిష్ట చేసే రోజు చాలా మంచి గడియలు ఉన్నాయి అని కదా, అందుకోసం మీరు కూడా మేము కూడా ఫిక్స్ అయ్యింది ఆ రోజు నాడు మేము కూడా. సో ఇక మన వివాహ భోజనం రెస్టారెంట్ కూడా ఇది ఇక్కడ తిరగకూడదు అనమాట, అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూనే ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తిమీర, అవును రైస్ వేయలేదంటే కొత్తిమీర అన్ని వేసేస్తున్నారు, నీళ్ళు పోయాలి కదా రైస్ వేయాలంటే. దీంట్లో పాలు పోసారు కాబట్టి మనకి నీళ్ళు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వేయచ్చు, తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అది మరిగినాక రైస్ వేయాలి. సో నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం.
సో నీళ్ళు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చూసారు కదా మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఒక అరగంట ముందర బాస్మతి రైస్ కనుక నానపెట్టుకుంటే బియ్యం అనేది మనకి పొడి పొడిగా పూలు పూలుగా వస్తుంది అనమాట. లేదంటే కనుక కొంచెం వాటరీ వాటరీగా అనిపిస్తుంది కాబట్టి అలా నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకొని అలా వేసుకొని ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టేసేస్తే సరిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా మంచి ఒక స్విగ్గీ నుంచి మాకు వచ్చిన ఒక మంచి కాంప్లిమెంట్, వివాహ భోజనం 23. నాకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్ ఆల్ ఇయర్ స్విగ్గీ, సూపర్ కదా, స్టార్ ఆఫ్ ద మెను, న్యూ కమర్స్ ఆన్ ద టీమ్, వా వలే ఇచ్చారబ్బా, సూపర్ అండి, కంగ్రాట్స్. ఇలాగే మీరు దినదిన అభివృద్ధి చెందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది కాదు, అతిథులు మాకు ఇస్తున్న బ్లెస్సింగ్ తప్ప మేము చేసేది ఏం లేదు. సో మోస్ట్ లవ్డ్ ప్లేయర్ లస్సీ అంట, లస్సీ చాలా మంది ఆర్డర్ చేస్తారు ఇక్కడ. ఓకే, సో ఇలా ఎంతమంది ఉన్నారు, 24,997 అంట టోటల్ యూజర్స్, చాలా మంది ఉన్నారు కదా. సో అంతమంది ఆర్డర్ చేస్తున్నారు, ఎంత ఫుడ్ బాగుంది, ఎంత హెల్తీగా ఉంటే ఆర్డర్ చేస్తారు కదా. మరి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ 31st నైట్ ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకోండి, జూమ్ చేసేసుకోండి. సో ఇదైతే ఎట్లయినా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దామా? తప్ప, కొంచెం నీళ్ళు ఇలా. సో ఇంట్లో తయారు చేసే వాళ్ళు కూడా ఇలా పెట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకు కుండ మామూలుగా గిన్నెలో తయారు చేసేస్తుంటారు, అలాంటి వాటికి కూడా మంచిగా దమ్ అవుతుందా? ఫస్ట్ క్లాస్, చాలా స్టీమ్ అవుతుంది, వేడి భయంకరంగా ఉంటుంది. ఓకే, సో అలా మూత పెట్టుకున్నాం కదా, మరో 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో చూద్దామా యాదగిరి గారు. తప్పకుండా. సో నాకు తెలిసి ఇట్లా కొంచెం చల్లారితే మంచి బెట్ డ్రై అయిపోతుంది అనుకుంటా కదా. డ్రై అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెము చెమ్మగ చెమ్మగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా దీనికి అంచుకు ఏది కలుపుకొని తినాలి అనేది అవసరం లేదు. మామూలుగా బిర్యానీ అంటే మనం రైతాలో లేకపోతే దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న జ్యూస్ వేస్తే దీనికి అందరు స్టవ్ ఆపేసినాక కూడా కుండలోపట కుత కుతలాడుతూ ఉంటుంది. కుండలో ఉన్న గొప్పతనమే అది. బా, అరోమా మాత్రం సూపర్. ఆకలి లేని వాళ్ళకి కూడా గుమగుమలాడుతూ ఉంది అసలు. నిజంగా స్మెల్, ఈ ఇయర్లో నేను చేసిన రెసిపీలో ఎన్నో రకాల రెసిపీలు చేశాను, అందులో ఈ రెసిపీ మాత్రం గుర్తుండిపోతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అతిథులు చూద్దాం, అతిథుల్లోనూ ఇచ్చే సలహాలు వాళ్ళు ఇచ్చే సూచనలను బట్టి మళ్ళీ ఇంకా బెటర్గా చేద్దాం. చూసారా, క్యాప్టన్ మిల్లర్ కోడి పుల్లా, కొత్త రుచిని కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైన ఈ రుచిని మీ ద్వారా అతిథులందరికీ విన్నవించండి, ఇది ఎలా ఉంది? తప్పకుండా సహం, ఆల్రెడీ చెప్పేశాను, కొంత మనకి వాసన వస్తూ ఉంటే ఆ వాసన పిలుస్తుంది, తెలిసిపోతూ ఉంటుంది రెసిపీ ఎలా ఉంది, సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఇవన్నీ సరిపోయినాయా అని చెప్పి. అలాగా ఇంట్లో అయితే అలా ఉందన్నమాట, అసలు కేక్ ముట్టిస్తుంది, ఇంకా మనం తింటే ఇంకెలా ఉంటుందో కదా, టేస్ట్ చేసి చెప్పేస్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా. నాకు పాలు వేసి కుక్ చేస్తుంటే డౌట్ వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది, అక్కడ ఉందన్నమాట, పీక్స్లో ఉంది టేస్ట్. కారం కారంగా భలే ఎంజాయ్ చేయొచ్చు. రెగ్యులర్ బిర్యానీస్ వేరు, ఈ బిర్యానీ వేరు, అద్దరిపోయింది అంతే, సూపర్ అంటే సూపర్. న్యూ ఇయర్ రాబోతుంది అంటే ఆ 31st సంవత్సరం అంతా గుర్తుండేలా, అంతే సంవత్సరం 2024 అంతా గుర్తుండిపోయేలా క్యాప్టన్ మిల్లర్ కోడి పుల్లా తయారు చేసేసారు యాదగిరి గారు. ఈసారి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఇదే ఆర్డర్ చేసుకొని తింటాను గ్యారంటీగా. అండ్ మీరు కూడా 31st ఇక్కడికి వచ్చేసేయండి, ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసేయండి.
సో ఈయన అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ కూడా, మీకు కూడా యాదగిరి గారు అడ్వాన్స్గా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్, అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. చూసారు కదా, ఈరోజు 31st అనమాట, 31st మనం తయారు చేసిన క్యాప్టెన్ మిల్లర్ కోడిపుల్ అబ్బాబ్బాబ్బాబ్బా, భలే స్పైసీగా యమ్మీ టేస్టీగా ఉందబ్బా. ఎవరైనా కూడా ఎంజాయ్ చేసేస్తారు, ఖచ్చితంగా మీరు తయారు చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం, మంచి వరకు చూస్తూనే ఉండండి, రుచి చూడు, బాయ్.